సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు 24 గంటల కరెంటిస్తున్న ఏకైక రాష్ట్రం మనదే అన్నారు. రానున్న రోజుల్లో కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ వంటి ప్రాజెక్టులతో గజ్వేల్ ప్రాంతం సస్యశ్యామలం కానుందని ఆనందం వ్యక్తం చేశారు. అభివృద్ది కార్యక్రమాలలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. కుల వృత్తులను ప్రోత్సహించేలా అనేక పథకాలు ప్రవేశపెట్టినట్లు మంత్రి తలసాని తెలిపారు. నీకు ఎస్సీబీసీ మైనార్టీలతో పాటు కుల వృత్తుల మీద ఆధారపడినటువంటి జీవితాలు ఎక్కువ. ఈరోజు యాదవులు కానివ్వండి, కుర్మలు కానివ్వండి, గౌడ్స్ కానివ్వండి, హాయ్ బ్రాహ్మణ, రజకుడు, చేనేత, అయితే ఈరోజు అన్ని వర్గాల ప్రజలు వారి యొక్క ప్రొఫెషన్ వాళ్ళ కుల వృత్తిని ప్రోత్సహించే విధంగా ఇప్పుడు వారు ఫర్ ఎగ్జాంపుల్ గొర్రెలు కానివ్వండి, బర్రెలు కానివ్వండి, దాంతోపాటు మరి ఇక్కడ గౌడ వారి యొక్క అండర్ వారి లైసెన్సు శాశ్వతంగా ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకుంటుండే. ఈరోజు నీరా కూడా ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం అయితే దేశమంతా మన దగ్గర తిరుగుతుంది, ఇన్క్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్. అంతకుముందు దాకా ఎవరు మాట్లాడలే. ఈరోజు రైతు బీమా 5 లక్షల రూపాయలు, అది కూడా 10 రోజులలో, వారం 10 రోజులలో వాళ్ళ ఇంటికి. అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ఎవరన్నా చనిపోతే ఈ ప్రతిపక్షం వాళ్ళు పోయి గొడవ చేయడం, వాళ్ళ అధికారంలోకి పోయిన తర్వాత ప్రతిపక్షం వాళ్ళు గొడవ చేయడం, 2 లక్షలు 3 లక్షలు, దీంట్లో ఎవరి ప్రమేయం లేకుండా ఉంటా భూమి అయినా కానీ వాళ్ళకు ఆ బీమా సౌకర్యం